హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు లక్ష కోట్లు దోచేశారని ఆనాడు సిబిఐ ఛార్జ్షీట్ విడుదల చేస్తాం జరిగింది ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అమల్లోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత విధ్వంసానికి ఒక ఛాన్స్ అన్న పేరుతో ఈరోజు మేము వైకాపా ప్రభుత్వం పైన ఛార్జ్ షీట్ విడుదల చేస్తాం జరుగుతుంది ఈ ఛార్జ్ షీట్లో మీరు చూస్తే నవ మోసాలు నవ భారాలు నవ స్కాములు నవ అబద్ధాలు నవ విధ్వంసాలు రాజ్యాంగ దిక్కన్నులు నవ మానవ హక్కుల ఉల్లంఘనలు నవ మల్లింపులు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సంవత్సరం పరిపాలనలో సాధించింది రాజకీయ నాయకులందరం ప్రజలకి మేలు చేసేదానికి స్కీమ్స్ తీసుకొస్తే జగన్ రెడ్డి గారు కొంచెం డిఫరెంట్ పర్సన్ స్కామ్స్ చేసేదానికి ఆయన ఈరోజు స్కీములు తీసుకొచ్చే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం వాస్తవంగా గడిచిన ఒక సంవత్సరంలో జరిగిన కుంభకోణాల గురించి మాట్లాడాలంటే ఇంకొక సంవత్సరం కావాలి మనకి అన్ని కుంభకోణాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయి బజార్లో రోడ్డు పైన పేద ప్రజలు ఏడుస్తుంటే జగన్ రెడ్డి గారు మటుకు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో సంబరాలు చేసుకునే పరిస్థితి మనం మొన్న చూసాం ఇంకో పక్కన పుస్తకం కూడా వేశారు మాపైన ఆరు లక్షల కోట్లు ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు కొట్టేసేమని పుస్తకం కూడా వేశారు ఇప్పుడు అడుగుతున్న సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి అనేక ఎంక్వైరీలు అన్నారు అనేక సబ్ కమిటీలు వేశారు అదేవిధంగా మంత్రులతో కొన్ని కమిటీలు వేశారు ఏమైంది మీరు కనీసం ఆరు రూపాయల అవినీతి జరిగిందని మీరు నిరూపించలేకపోయారు ఇప్పుడు మీరు క్షమాపణ చెప్తారా ప్రజలకని నేను మిమ్మల్ని అడుగుతున్నా జగన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈరోజు ఆయనకు పేరు వచ్చింది అది జీరో సీఎం జీరో అభివృద్ధి అంటే ఆ అభివృద్ధికి సున్నా ఎక్కడ కానీ ఒక్క పరిశ్రమ రాలేదు ఒక్క పెట్టుబడి రాలేదు ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు అదే అక్కడ ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది ఆంధ్ర రాష్ట్రం అని అక్కడ ఆ రాష్ట్రాన్ని మనం పెట్టుబడి పెట్టాలి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు రోజుకో పరిశ్రమ వచ్చే కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ ఏషియన్ పెయింట్స్ హీరో మోటార్స్ ఇష్యూజు ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మా నాయకుడు కానీ అదే మీరు అధికారంలోకి వచ్చినది ఏం చేశారు జీరో ఒక్క పరిశ్రమ కూడా రాల మొన్న వాళ్ళ అడ్వైజర్ ఎవరో ట్వీట్ పెడితే మన వాళ్ళు అడిగారు మీరు లిస్ట్ ఇవ్వండి ఏమేమి పరిశ్రమలు వచ్చి మేము చూస్తామంటే లిస్టు చాలా పెద్దది ఇంత పెద్ద లిస్ట్ మేము ఇవ్వలేమని చెప్పారు అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మీరు ఇంకా అలాంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి క్యూ కట్టేవారు వచ్చేది పెట్టుబడులు పెట్టేదానికి పరిశ్రమ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళేదానికి క్యూ కడుతున్నారు పరిశ్రమ ఒకటి దాతో ఒకటి దాతో ఒకటి బయటికి వెళ్తా అవి చివరిగా నేను చెప్పుకోవాల్సింది చెప్ప చెప్పదలుచుకుంది ఒకటే ఒక్క ఛాన్స్ అన్న నా హామీతో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి జగన్ రెడ్డి గారు విధ్వంసానికి ఒక ఛాన్స్ అని ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశారు ఈరోజు ప్రజలందరూ అంటున్నారు మాకు వద్దు జగన్ అని ప్రజలందరూ అంటున్నారు మాకు వద్దు జగన్ అని ఇంకా వాళ్ళ సొంత కార్యకర్తలు అంటున్నారు పోవాలి జగన్ అని అలాంటి పరిస్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది నిజంగా చాలా బాధేస్తుంది అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు విధ్వంసాల్లో అగ్రస్థానంలో నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి గారు ఈ సంవత్సరం పాటు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కానీ ఒక్క పని జరగట్లేదు నేను గతంలో కూడా చెప్పా ఆయన గన్నేరు పప్పుగా తయారైన ఎందుకంటే ఈయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు సంతోషంగా లేరు ఒక్కరు కూడా ఎస్ ఈ ప్రభుత్వం బాగా చేసినని చెప్పే పరిస్థితులు లేదు అంతేకాకుండా కనీసం పండగలు జరుపుకునే పరిస్థితులు ఎవరూ లేవు ఎవరు కనీసం పండగలు జరుపుకోవట్లా అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడన్నా వాళ్ళు మారాలి అరాచకాలు మానుకోవాలి నేను చివరి ఒక మార్జ చెప్పదలుచుకున్నా వైకాపా నాయకులకి కార్యకర్తలకి మా కార్యకర్తల పైన కానీ మా నాయకుల పైన కానీ మీరు దాడి చేస్తే మేము ఊరుకోము గుర్తుపెట్టుకోండి అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దొంగచాటుగా కేసులు పెడతాం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మేము దొంగచాటుగా కేసులు పెడతాం అని చెప్పి మీరు తిరుగుతే మటుకు రేపు మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది దయచేసి ఆ చట్టాల్ని ఉల్లంఘించి మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టద్దండి ఇది సరికాదు అదే విధంగా మీరు దాడి మటుకు చేస్తే వైకాపా నాయకులకు హెచ్చరిస్తున్న మీరు మటుకు దాడి చేస్తే ఏదో పోలీసులు ఉన్నారే అండగా మేము దాడి చేస్తే పర్లేదు అనుకుంటే మటుకు తిరుగుబాటు చేస్తాం తరిమి తరిమి కొడతాం అప్పుడు ఏం జరిగిందో మీకే అర్థమవుదని వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్తాను థ్యాంక్ యూ ఇప్పుడు వాళ్ళు అమ్మాయిలు చేసింది ఏంటి అమ్మ వడ్డీని అర్ధ వడ్డీ చేశారు కదా ఎనభై రెండు లక్షల మందికి ఇవ్వాల్సింది ఎంతమందికి ఇచ్చారు నలభై మూడు లక్షల మందికి ఇచ్చారు అంటే ప్రతిదీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి మేము అయిపోయింది అయిపోయిందని చెప్పుకుంటే ఎట్లా ఎక్కడైంది ఇంకోటి మీరు చూస్తే జగన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు వేరు చివరికి వాళ్ళు కాగితంలో రాసిన హామీలు వేరు ఆ పుస్తకం గురించి మేము ప్రశ్నిస్తే ఆమె ఇవ్వలేదు హామీ అంటారు కానీ పేపర్ కట్టింగ్ ఏకంగా సాక్షులు ఉన్న పేపర్ కట్టింగ్ మేము ఇచ్చాం కానీ దాని గురించి మాట్లాడే పరిస్థితులు లేదు ప్రభుత్వం చెప్పుకుంటాం చాలా తేలిక చేసి చూపించాలి కదా ఫీల్డ్లో ఏ ఒక్క హామీ నూరుకి నూరు శాతం అమలు చేశాను మేము అడుగుతున్నాం ఒక్కటి కూడా చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు గతంలో నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు ప్రవేశపెట్టారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది రెండు మీడియంలు కొలు కొనసాగించండి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం కొనసాగించండి విద్యార్థుల తండ్రులకి ఆప్షన్ ఇవ్వండి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు లేండి తెలుగు మీడియంలో వెళ్తారంటే తీసుకుంటారు ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నా దాని గురించి అడిగితే ఏదో తప్పు చేసావు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటారు ఎస్ ఈరోజు నేను ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా నా లాగా ఎవరు ఇబ్బంది పడకూడదని ఆలోచనతో మేము ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాం అరే ఆప్షన్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంత కంగారు పడుతున్నారు ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం అంటున్నారే అటుతే సాక్షి పేపరు సాక్షి ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా ఇంగ్లీష్ ఛానల్గా మార్చుకుంటే అయిపోతుంది కదా ఎందుకు ఈ బాధ అంతా ప్రజలందరూ అనుకుంటే వాళ్ళ సొంత పేపర్ సొంత ఛానల్ ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ పేపర్గా మార్చుకోమనండి అది చేయకుండా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు ఏముంటుంది చెప్పండి మైన్లు ఉన్నాయా ఇసుక ఉందా వైన్ ఉందా ఏం దందాలున్నాయో వాళ్ళే సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ సింబల్తో గెలిచిన వ్యక్తులు అలాంటిది సొంత పార్టీకి వెనుపోటు పడుస్తున్నారు ఈరోజు నో ప్రాబ్లం నాయకుల్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక యూనివర్సిటీ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఇంకెంతో నాయకులు తయారు చేస్తుంది దాంట్లో సందేహం లేదు ఏ జగన్ రెడ్డి గారు చెప్పండి టైం అండ్ ప్లేస్ వస్తా నో ప్రాబ్లం టైం అండ్ ప్లేస్ జగన్ రెడ్డి గారు ఛాలెంజ్ టైం అండ్ ప్లేస్ చెప్పండి మేము వస్తాం చర్చిస్తాం నో ప్రాబ్లం అన్ని ఇష్యూలపై చర్చిద్దాం నో ప్రాబ్లం ఎస్ వన్ ఇయర్ ఎందుకండి అన్నీ మాట్లాడచ్చు కదా అన్నీ మాట్లాడదాం అన్నీ చర్చిద్దాం తప్పేముందు